దేవ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైనే యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీ కుటుంబాల్లో ఎంతో వేదన దుఃఖంతో బాధతో ఉన్నారు. ఎంతోమందిని పోగొట్టుకున్నారు. శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. అందుని బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి ప్రతినిత్యం. దేవానికి వందనాలు. మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు. మాకు అద్భుతాలు జరిగిస్తున్న దేవానికి వందనాలు. పోయిన వారం అటు పోయిన వారం అంతా నేను చెప్పాను, నా బలము నా కోట ఆయనని. ఆయన ఎందు నేను సంతోషిస్తాను. నా కష్టాలు కలిగినా, ఏ బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా నన్ను నడిపించే దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. మీరు కూడా సాగిపోవాలని ఆశపడుతున్నాను. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అనేక సమస్యల గురించి ఏడుస్తున్నారు. బిడ్డల కొరకు ఏడుస్తున్నారు, భార్య కొరకు, భర్త కొరకు ఏడుస్తూ అనేక మంది రోధిస్తూ ఉన్నారు. నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు నీ కార్యాలు నెరవేరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో పెరిగినాడినప్పుడు నీవే మా దిక్కు, మా ఆశ్రయం నీవేనయ్యా. నీవే మా పట్ల అద్భుతాలు జరిగిస్తావయ్యా, ఆశ్చర్యక్రియలు మా పట్ల జరిగిస్తావయ్యా అని నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని యోహాను సువార్తలో చదివినట్లు 11వ అధ్యాయంలో దేవుడు అన్నట్లు, అవును ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు. ప్రిబిడ్డ, నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తావు బిడ్డ అని ప్రభు నీతో అన్నాడు. అది చెప్పిన పోయిన వారమంతా, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూసానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల అద్భుతం జరిగించినవయ్యా, నేను నమ్మినానయ్యా, నా పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగించినవయ్యా, నేను నమ్మినానయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చినవయ్యా, నేను నమ్మినానయ్యా, నాకు ప్రమోషన్ వచ్చిందయ్యా, నేను నమ్మినానయ్యా, ఇదిగో నాకు గర్భఫలం ఇచ్చినవయ్యా, నేను నమ్మినానయ్యా, నా శత్రువుని తరిమినవయ్యా, నేను నమ్మినానయ్యా, నాకు కలిగిన బాధలన్నింటిలోంచి విడిపించినవయ్యా, ఆపరేషన్లోంచి తప్పించినవయ్యని నువ్వు మహిమపరిచినవా నా ప్రియబిడ్డ. మహిమపరచకపోతే ఎవరైనా కొంతమంది సహాయం చేస్తే థ్యాంక్స్ 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 అని చెప్తాం. కానీ ఆయన సహాయం చేసే దేవుడు కదా, మనం భద్రంగా కాపాడే దేవుడు కదా, ఆయన రూపులోనికి మనల్ని మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు కదా. పైన ఉన్న వాటిని వెతకండి అంటున్నాడు కదా, భూలోక సంబంధమైన దాన్ని వెతకొద్దు అంటున్నాడు కదా. మనుషుల్ని నమ్ముకుంటే కంటే, రాజుని నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నాడు కదా. ఆయన ఆశ్రయిస్తున్నావా నా ప్రియబిడ్డ? ఈ వాక్యం వింటున్నావా? ఇలాగే చెప్తా ఉంటారులే, నేను ఇలాగే వింటా ఉంటానులే, కానీ నా పట్ల దేవుడు జరిగిస్తలేడని నిరుత్సాహపడిపోతున్నావా? మొన్న ఒక ఆమె చర్చికి వెళ్ళాం. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ అక్కడికి వచ్చింది, నేను ఇంకా దేవుని నమ్మను, ఎందుకంటే నేను హైందవ కుటుంబంలో నుంచి దేవుని మార్గంలోకి వచ్చాను, నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదు, నాకు అన్యాయం జరిగిందని దేవునితో కోపంతో ఆయన సన్నిధికి వచ్చాను. కానీ ఈరోజు మీ వాక్యం విన్నాక నేను తప్పకుండా ఆయన మహిమను నేను చూస్తానమ్మా, నేను నమ్ముతానని విశ్వాసంతో ఆమె ప్రార్థించింది. దేవుడు ఆమె పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు. నీ పట్ల అలా జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పాలి, నేను మనుషులు నమ్ముతలేనయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను ఇరుగు పొరుగు వారిని నమ్ముతలేనయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా, నా భర్తని కానీ, నా బిడ్డలు కానీ, నా కుటుంబాలను కానీ నేను నమ్ముతలేనయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూడాలని ఇష్టపడుతున్నాను అని ప్రార్థన చేపిట. ఈరోజు ప్రార్థన చేస్తాం, నువ్వు నేను కలిసి ప్రార్థన చేస్తాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని ప్రార్థన చేస్తారు, వారి మధ్యనే ఉంటానన్నాడు. ఆయన మహిమ గల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, నీ పట్ల అద్భుతం జరిగించే దేవుడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మా పట్ల కార్యాలు జరిగించే దేవుడు, నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి బిడ్డ కన్నీటిని బాష్ప బిందువును తుడిచివేయగల గొప్ప సమర్థుడు నువ్వు మాతో ఉన్నావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకున్న మా దేవుడు నీవు నాయన. నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. వేదనతో దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు వచ్చిన్నారయ్యా, ఇంకా మా జీవితాలు మారటం లేదు అని వేదనతో ఉన్నారయ్యా, కానీ భద్రంగా కాపాడే దేవుడు నువ్వు ఉన్నావని వారు నమ్మటం లేదయ్యా. వారు నమ్ముటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడడం కాదయ్యా, నీ సన్నిధిలోకి వచ్చాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఏ కార్యం చేస్తాడా నా పట్ల అని విశ్వాసంతో వారు బలపట్ట కృప చూపమని దీవించి ఆశీర్వదించండి. మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం.
నాతో ఇక్కడ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా. వేదనతో రోధిస్తున్నారయ్యా, అయ్యా కన్నీటితో నీ పాదాలు పట్టుకుంటున్నారయ్యా, వారి పట్ల కార్యం జరిగించయ్యా. మీరు కార్యం జరిగిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరచి అంధకార శక్తులన్నింటినీ బంధించి దురాత్మ సమం అగ్నిత కాల్చివేసి మా మధ్యను మీరుండి మీరు మాయం పొందుకోనమని ఏ సతి పరిశుద్ధ నామమును పట్టాడు వచ్చినంత తండ్రి. ఆమెన్, ఆమెన్. బాగున్నారు కదా? శ్రమలు, బాధలు, దుఃఖాలు, అవమానాలు కలిగినా దేవుడు మీతో నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం, దేవుని భయం కలిగిన కుటుంబం, చాలా భక్తిగా ఉన్నాడు తండ్రి, కానీ భార్య దేవునిలో లేదు, తన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించలేదు. కానీ తన భర్త చనిపోయాడు, భార్య కూడా చనిపోయింది, తనకున్న పిల్లలంతా తాగి వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకుంటావో నువ్వు, నీ బిడ్డలు అట్లా ఉండడానికి లేదు, నువ్వు అలాగ ఉండడానికి వీల్లేదు. నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఏర్పరచబడిన దాని. యేసయ్యని నీ ముందటుంచుకొని ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన ముందటుండి నడుస్తావో ఆయన నీ ముందట నడుస్తాడు. నీకేది కావాలో ఆయన చూస్తాడు. నిన్ను భద్రంగా కాపాడే దేవుడు, కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. బిడ్డ ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? సాతానుడు భయపెట్టిచ్చేస్తూ ఉంటాడు, ఇంక లేదులే, ఇంక కాదులే, ఇంక నీ బ్రతికింతేలే, మారదులే, నీ కష్టాలు పోవులే అని సాతానుడు భయపెట్టిచ్చేస్తుంటాడు. కానీ భయపడకు బిడ్డ, దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. దేవుడు కాపాడే దేవుడు, ఆయన కునుకడు, నిద్రపోడు. అందుకే దావీదు భక్తుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడున్నవయ్యా, నీ దుడ్డి కర్రీ, నీ దండము నన్ను ఆదరించు, నా శత్రువులు ఎదితే నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలాయించను, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడు పొర్లుతుంది? నా కాపరి అని నువ్వు దేవుణ్ణి అన్నప్పుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయకుడై ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నా గిన్నె నిండి పొరుతుంది. నీ కృప చూపే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీ పట్ల ఉన్నాడు. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుడైన యెహోవా సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. సదాకాలం నీ కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా సదాకాలం నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకి దేవుడై ఉన్నాడు, సదాకాలం దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో అంటే కొంతమంది కొంతదాకే వస్తారు, మనల్ని కొంతదాకనే నడిపిస్తారు, కొంతదాకనే సహాయం చేస్తారు. మన భర్త కానీ, మన బిడ్డలు కానీ, మన భార్య కానీ కొంతదాకనే వస్తారు. కానీ ఆయన సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఇక్కడ లోకంలో నడిపించిన పరలోకానికి కూడా ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే అంటున్నాడు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, వారు ఏడ్చుచు వచ్చదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. చూసారా, వారు ఏడ్చుచు వస్తారు. మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నున్నా మనిషి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని కోరుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, వారు ఏడ్చుచు వచ్చదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయనను ప్రార్థిస్తామో ఆయన మనల్ని నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలువల యొద్ వారిని నడిపించును. నడిచేసారా, ఎంత గొప్ప దేవుడు తెలుసా? నీళ్ళ యొద్దకు మనల్ని నడిపిస్తాడు, నీటి బుగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. మనకు తెలుసుగా, ఆ చెట్టు నీళ్ళు ఆ కాలువ పక్కన ఉంటే, ఆ చెరువు పక్కన ఉంటే చెట్లు పచ్చగా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడూ సరఫరా ఉంటుంది. అదే ఎడారిలో చెట్లుంటే ఎండిపోతాయి. కానీ ఆయన అంటున్నాడు, నేను నడిపిస్తానమ్మా, మరణం వరకు నడిపిస్తాను, సదాకాలము దేవుణ్ణి అయ్యున్నాను. మీరు ఏడుస్తూ వస్తే, మీరు ప్రార్థన చేస్తూ వస్తే నేను నడిపిస్తాను,
మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. నేను వారిని నడిపించను, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించను అంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ ఆరోగ్యంతేమో, నీ కష్టాలున్నాయేమో, శ్రమలున్నాయేమో, ఆయన దగ్గరికి రా, ఏడ్చుకుంటే ఆయన సన్నిధిలోకి రా. మనుషుల దగ్గర ఏడ్చుకుంటే మనల్ని ఎగతాళి చేస్తారు ప్రియబిడ్డ. నాకు కూడా తెలియనప్పుడు, నేను కష్టం కలిగినప్పుడు బయటకు పోయి చెప్తే వాళ్ళు సహాయం చేస్తారు కదా అని చేతులు నిలబెట్టుకొని కట్టుకొని, అయ్యా సహాయం చేయవా, నడిపించవా అని నేను కూడా అడిగిన, ఏడ్చుకుంటూ అడిగిన వాళ్ళు ఎవరు కనికరించలేదు. కానీ నా జీవం గన్ దగ్గరికి నేను వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడు. మా శత్రువులను ఎదుట మాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు జీవం కల దేవుడు అండి. మనం ప్రార్థిస్తున్నప్పుడు, కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు ఏడ్చుచు వచ్చేతరు. ఏడ్చుకుంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో కుమ్మరించు, ప్రార్థనకు వెళ్ళు, గుడికి వెళ్ళు, నీ కుటుంబాన్ని తీసుకునిరా, ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఆయన నిన్ను కాపాడుతాడు, తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాను అన్నాడు. చక్కగా పోవు బాట నీళ్లు కాలువ యుద్ధం నడిపిస్తాను అంటున్నాడు. నీ కుటుంబాన్ని నడిపిస్తానంటున్నాడు బిడ్డ. ఆయన భద్రంగా కాపాడుతాడంట. ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు మరి మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. నా దగ్గరికి రండి బిడ్డ, నా దగ్గర ఏడవండి, మీరు కుమ్మరించుకోండి అన్న దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది బిడ్డల్ని ఇచ్చిన గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకున్నప్పుడు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు దేవుడు భద్రంగా నిన్ను కాపాడలేడా? కాపాడతాడు బిడ్డ. మన బైబిల్ అంతా చూస్తున్నాం, అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయించారు. ఆశ్రయించిన కొలది వర్ధిల్లింప చేశాడు దేవుడు. ఆయన పైన చేతించారు, నా బలము నాకు దిక్కు నీవే, నాకేం తోస్తలేదయ్యా అని ప్రార్థించినప్పుడు యెహోషువ పాత అద్భుతం జరిగించలేదా? నీ పట్ల ఆయన అద్భుతం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరకను. ఆయన దగ్గరికి రా. దీన మనసు కలవాడు ఆయన. మనుషులు దీన మనసు కాదండి. మనుషులు పగ, ద్వేషం, ఈర్ష, కక్ష, మనం మంచుకుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, ఏదో ఒక బాధలు పెడుతుంటారు, శ్రమలు పెడుతూ ఉంటారు. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడిని బిడ్డ, దీన మనసు కలవాడిని, నువ్వు ఏడుస్తుంటే నాకు దుఃఖం నాకు. అందుకే తెలుసు, లాజరు చనిపోయినప్పుడు యేసు కూడా కన్నీళ్ళు విడిచాను. అందరు ఏడుస్తున్నప్పుడు ఆయన దీన మనసు కలవాడు. మనం ఏడుస్తుంటే ఆయన సంతోషపడే దేవుడు కాదు. మనం దుఃఖపడుతుంటే ఆయన ఓదార్చకుండా ఉండే దేవుడు కాదు. నేను ఓదార్చే దేవుడు, నీతో నడుస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నీ పట్ల అద్భుతాలు జరిగించాలని ఇష్టపడుతున్న దేవుడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 58:11 యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. కష్ట సమయంలో ఆయన తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, నీ ఎముకల్ని బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తానని. నిత్యము నిన్ను నడిపించును, కష్టకాలంలో ఆయన నీకు తోడుగా ఉంటానన్నాడు. ఎవరంటారండి ఈ లోకంలో? ఎవరన్నా అంటారండి అట్లా? అనరు. మన కష్టం వచ్చిందంటే ఓ పెద్ద కష్టం వచ్చిందంట అని మనల్ని ఎగతాళి చేస్తారు. కానీ ఎగతాళి చేసే దేవుడు కాదు బిడ్డ. నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు, నీ కష్టాలను తుడిచే దేవుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడు నువ్వు కూర్చుండు, నీటి వలె ఊట వలె నుండేది అంటున్నాడు. ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు మనం ఉంటాము? ఆయనకు మనవి చేయగా, ఆయన ఎందుకు ప్రార్థించగా. అందుకే అన్నాడు, నువ్వు ప్రార్థించగా, వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రార్థన చేస్తే నడిపిస్తాడు. విశ్వాసంతో, విసుగక, పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పట్ల అద్భుతం జరిగిస్తాను అంటున్నాడు. క్షామ కాలమున నెక్కిస్తాను అన్నాడు, నీ ఎముకల్ని బలపరుస్తాను అన్నాడు. ఎవరు చెప్తారండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా నాకు ఉందంటే నీ ముందు ఫస్ట్ లిస్ట్ రాసేస్తారు, ఈ స్కానింగ్ చేయి, ఆ స్కానింగ్ చేయి, ఇది చేయి, అది చేయి అంటాడు. మనం రోగం కోసం, జ్వరం కోసం వెళ్తే ఎన్నో రిపోర్ట్లు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. బలపరిచే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, నీటి బుగ్గల యుద్ధకు నడిపించే దేవుడు, కష్టంలో, ఆకలి దప్పుల్లో మనం ఉంటే ఆయన కనికరించే దేవుడు.
అంది కంటున్నాడు. యెషయ గ్రంథం 9:10 వారి ఎందు కరుణించు వాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల ఎద్ద వారిని నడిపించును. వారి ఎందు కరుణించు వాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల ఎద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, నా పర్వతములన్నింటినీ త్రోవగా చేస్తుందని అన్నాడు. ఆకలి ఉండదు, దప్పికుండదు. ఇది తెలుసు కదా, పర్వతాలు రాళ్ళు రప్పలన్నీ ఉంటాయి, కానీ ఆయన త్రోవ కలిగి చేస్తాడంట. ఎంత గొప్ప దేవుడో తెలుసా, ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవండి, నమ్మదగినవి. అందుకే అంటున్నాడు, నేను ఆయన ఎందుకు బలపడుతున్నాను అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. మనం కూడా అలాగే చెప్పాలి, దేవా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా, నువ్వు నన్ను నడిపించిన ఆయన, సరళమైన మార్గం నన్ను నడిపించిన ఆయన, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడయ్యా. ఏమేమి ఆయాసకరం ఉన్నాయో, ఆయనకు అయిష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు దగ్గర నీకు తెలుసు. దేవుని ఎదుట నీకేమి నీకు తెలుసు, సమస్తం తెలుసు. నువ్వు ఆయన కాయాసకరమైన మార్గంలో నడుస్తున్నావేమో, ఇది నన్ను అంటున్నాడు దావీదు భక్తుడు. నన్ను నీ కాయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో, అతీశస్సు సరళ మార్గం, మంచి మార్గం నన్ను నడిపించు. ఇది నన్ను ప్రభువుని వాళ్ళకి అడగాలి. అందుకే అంటున్నాడు, వారు ఎందుకు కరుణించు వాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గలు ఎద్ద వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పేయను కలగదు, నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను. యెషయ గ్రంథం 49:13 అంటున్నాడు, శ్రమ నందున తన జనులు ఎందుకు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చినాడు. ఇది నన్ను ఎవరైనా ఓదార్స్తారా మిమ్మల్ని? మాటలు అంటారు, సూటిపోటి మాటలు పొడుస్తారు. మనుషులు ఎవ్వరు, మనం ఏడుస్తుంటే అవతలకి ఎగతాళిగా ఉంటుంది, మన కష్టాలు చెప్తుంటే అవతలకి ఎగతాళిగా ఉంటుంది, మనం రోధిస్తుంటే మన కుటుంబం నాశనమైపోతుంటే మన బిడ్డలు మనకు చేతికి రాకుండా పారిపోతుంటుంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. నా ప్రియబిడ్డ దేవునికి అలాగుంటుంది, జాలి గల మనసు. ఆయన అన్నాడు, దీన మనస్సు గలవాడను, కృప చూపేవాడను, వాత్సల్యత గల దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి అంటున్నాడు, కృప చూపే దేవుణ్ణి అంటున్నాడు, కనికరించు దేవుణ్ణి అంటున్నాడు. ఎవరంటారండి మనల్ని కనికరించే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? యేసయ్య ఒక్కడే మనల్ని కనికరించే దేవుడు. అందుకే ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. నువ్వు కన్నీళ్లతో వేదనతో దుఃఖంతో ఉన్నవా, దా నా దగ్గరికి, ప్రార్థన చేయి, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అందుకే అన్నాడు, శ్రమ నుందిన తన జనులు ఎందుకు జాలిపడి యెహోవా జనులను ఓదార్చి ఉన్నాడు. మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. హోషేయ గ్రంథం 11:1-4 మనం చదువుకుంటే, ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలు నర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. వాళ్ళు చేశారు, ప్రవక్తలు నేను పిలిచాను, వెళ్ళండి అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, వాళ్ళన్ని విగ్రహాలు అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఎంత బాధపడుతున్నారో తెలుసా, నేను వారి చేయి పట్టుకొని వారి నడక నేర్పిన వాడ నేనే, వారిని కౌగులించుకున్న వాడ నేనే, వారిని నేను స్వస్థపరచువాడినైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. చూసారా, కౌగులించుకునేవాడు, మనల్ని నడిపించిన దేవుడు, నడక నేర్పించిన దేవుడు మనతో ఉంటే మనం మర్చిపోతూ ఉన్నాం, మళ్ళీ పాత జీవితానికే వెళ్ళిపోతున్నాం. నడక నేర్పించిన వాడు మన దేవుడు, మనల్ని వృద్ధింప చేయగల దేవుడు మన దేవుడు, సమర్థుడు. ఆయన అన్నాడు, వారిని కౌగులించుకున్నవాడు నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనండి. ఇలా ఒక డాక్టర్లు కాదు, ఇలా ఒక మనుషులు కాదండి, మనకెవరు సహాయం చేయలేరు, కానీ మన జీవం గల దేవుడు, మనకు సహాయం చేయగల దేవుడు. అందుకే అన్నాడు 7:1, మహోన్నతిని తట్టి చూడవల్లని ప్రవక్తలు పిలిచినను, చూచుటకు ఎవడను యత్నము చేయడు, ఇదే యెహోవాకు. మరి 2:2, హోషేయ గ్రంథం 11:2 మనం చదువుకుంటే, స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టెత్తని. కష్టాల్లో భోజనం పెట్టాను, ఇరుకుల్లో ఇబ్బందుల్లో వారికి నేను తోడుకున్నాను, వారిని కౌగిలించుకున్నాను, వాడికి నరక నేర్పించాను, అయినా వారు నా ఇద్దరికి రాట్లు, వాళ్ళని స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాను, అయినా నా దగ్గరికి వస్తే నేను చెయ్యాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ ఇది నా నీ వాక్యం ఏంటున్నాను, నా ప్రియబిడ్డ ఆయన నిన్ను ఎత్తుకొని కౌగిలించుకోవాలని ఇష్టపడుతున్నాడు, నువ్వు పడిపోతుండే ఆయన లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, నేను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి రా, సదాకాలం నడిపించే దేవుని దగ్గరికి మనం వెళ్దాం, ఆయన మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే యెషయ గ్రంథం 57:18, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును. హల్లెలూయా,
హల్లెలూయా నేను వారి ప్రవర్తన చూచాను వారిని స్వస్థపరుస్తాను అన్నాడు నీ ప్రవర్తన మార్చుకుని ప్రభు వైపుకు నువ్వు తిరిగినప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఇంకేమంటాడు వారిని నడిపిస్తాను వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను అంటున్నాడు వారిని కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకును సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచేదనని యెహోవా సెలవిస్తున్నాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబంలో సమాధానం ఇస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ దేవుడు మనల్ని భద్రంగా నడిపించే దేవుడు మనతో ఉన్నాడు సదాకాలం మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు ఎందుకు వేదనతో కన్నీరు కారుస్తున్నావు నిన్ను విడిపించే దేవుడు నీకు లేడా నిన్ను స్వస్థపరిచే దేవుడు నీకు లేడా శ్రమలు కలిగినప్పుడు శ్రమల్లోంచి విడిపించే దేవుడు లేడా ఆకలైన దప్పకాయ ఏది కలిగినా నేను ఇస్తానంటున్నాడు నీటి బొగ్గలు ఎద్దుకు నడిపిస్తానంటున్నాడు అలాంటి దేవుని దగ్గరికి రా నువ్వు రా బిడ్డ వచ్చి ప్రార్థన చేయి నువ్వు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు కుమ్మరించు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఆయన అన్నాడు యెషయా గ్రంథం 48:17 అన్నాడు నీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవని నేను నడిపిస్తాను అంటున్నాడు హల్లెలూయా ఉపదేశం చేస్తాడట మంచి మార్గంలో నడు బిడ్డ నన్ను ఆశ్రయించు బిడ్డ నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు నన్ను ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతుంది నన్ను ఆశ్రయిస్తే నీకు అద్భుతాలు జరిగిస్తాయి అని దేవుడు మనతో చెప్తున్నాడు ఉపదేశం చేస్తున్నాడు ఆయన దగ్గరికి రా సదాకాలం నడిపించే దేవుని దగ్గరికి రా మనకు తోడుగా ఉన్న దేవుని దగ్గరికి రా ఆయన దగ్గర కన్నీరు కాచు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించలేడా తప్పకుండా జరిగిస్తాడు నా పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాను అందుకే ధైర్యంగా ఈరోజు మీతో వాక్యం పంచుకుంటున్నాను నడిపిస్తాడు శ్రమలున్నాయి శ్రమ లేదని కాదు బాధలున్నాయి బాధ లేదని కాదు అవమానాలున్నాయి అవమానం లేదని కాదు దేవుడు నడిపించే దేవుడు నాతో ఉన్నాడు అద్భుతాలు జరిగించే దేవుడు అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు అంటే 73:25 నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నా నీ చెయ్యి నా చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందావు ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరున్నారు నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదని ఆశపరాశాడు చూసారా నువ్వు నాకుండగా లోకంలో ఏది అద్దయ్యా నువ్వు నన్ను నడిపిస్తావు తర్వాత మహిమలోనికి నచ్చదు నా శరీరం చీకిపోయినా నాది పోయినా నా విమోచకుడు సజీవుడు నేను ఆయనను కన్నులారా చూస్తానని అడిగిపో నా ప్రియబిడ్డ తప్పకుండా దేవుని దగ్గరికి రా ఆయన్ని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు అని లేవి కాండం 26:11 అంటున్నాడు నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీ ఎందు నా మనసు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడునైందును మీరు నాకు ప్రాచులయ్యందును అంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు సదాకాలం నీతో ఉంటానంటున్నాడు అలాంటి దేవుని విడిచిపెడతావా విడిచిపెట్టకు బిడ్డ మోకరించు ప్రార్థన చే దేవా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా నువ్వు నాకు లోకంలో ఉండగా నువ్వు నాకేది అక్కర్లేదయ్యా నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదని ఆ సంకీర్తనలో మనం చూసాం నువ్వు నడిపించు ప్రభా ఇగో నా కష్టాలు బాధలు కలిగినాయా నువ్వు చంక పెట్టుకుని నన్ను నడిపించయ్యా నా కష్టాల నుంచి విడిపించయ్యా నన్ను బలపరచయ్యా నన్ను బలపరచువాను ఎందు నేను సమస్తము చేయగలను అని విశ్వాసంతో నేను ముందుకు సాగిపోతున్నానయ్యా నన్ను నడిపించవా నేను కన్నీటితో ఉన్నాను వేదనతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను నన్ను చూడవా నేను ఒంటరిగా ఉన్నానయ్యా నన్ను కనికరించవా నా కృప చెప్పవా అని ప్రార్థన చేపిట ప్రార్థన చేసుకుందాం మన భక్తులందరూ ఏడ్చి ప్రార్థించారు దేవాకు నడిపించాయా ఈ సంవత్సరం మమ్మల్ని నడిపించాయా సదాకాలం మాతో ఉండండి అయ్యా ఈ సంవత్సరమే కాదు మేము బ్రతికినంత కాలం నువ్వు మాకు తోడుగా ఉండయ్యా నీ చెయ్యి మాకు తోడుగా ఉండాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా మాకు ఈ లోకంలో ఎవరి మాటలు వద్దయ్యా ఎవరి చూపులు మాకు వద్దయ్యా నీ నీడ మాకు కావాలయ్యా నీ తోడు మాకు కావాలయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుణ్ణి పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందామా ప్రార్థన చేపిట కన్నీటితో మోకరించు అయ్యా నాకెన్నో శ్రమలు కలిగినాయ్యా ఎన్నో బాధలు కలుగుతున్నాయ్యా కానీ నువ్వు నడిపించే దేవుడు ఉన్నావని ఈ దినాన్ని మాతో మాట్లాడినవయ్యా మీరు మాట్లాడండి అయ్యా ఒక్కొక్కరి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా
మిమ్మల్నైన స్వరమును విడిపించు. సదాకాలము నడిపించే దేవుడు మాతో ఉన్నాడని నిరుత్సాహ పడిపోకుండా, వేదన పడిపోకుండా ప్రభువా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మకార్యాలు జరిగించు తండ్రి. అద్భుత కార్యాలు జరిగించిన ఆయన వారి పట్ల మీరు కార్యము జరిగించి మహోన్నతుడ నాయన నీ కృపలో భద్రపరిచి, ఏవైతే నష్టం కలిగినాయో అవన్నీ నష్టాన్ని తీసివేసి త్రోవను సరళము చేయండి బాబు. మీరు సరళం చేసే దేవుడు ఉన్నవయ్యా. అందుని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ అయ్యా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తప్పకుండా మీరు ఫోన్ కాల్స్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీ కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, వేదంతో దుఃఖంతో ఉన్నామమ్మా, మా కొరకు ప్రార్థించండి అని. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమంను బలపరచాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. రాజులకు రాజుబూటన్నయ్యా, రాజులకు యారారే చూడా మన మెల్లుదా మన్నయ్యా, రారే చూడా మన గట్టిగా యారారే చూడా మన అయ్యా. రాజులకు రాజుబూటన్నయ్యా, రాజులకు గట్టిగా రారే చూడా. మరియమ్మ కుమారునికి పొందుగాను శంషగూడలన్నయ్య, పొందుగాను